వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న పొలాలు తనిఖీలు చేశారు అధికారులు. అంగడి రాయచూర్ గ్రామంలో ప్రకాష్, వెంకటేష్ మరియు సతీష్ కుమారులకు చెందిన వ్యవసాయ పొలంలో పత్తి పంటతో పాటు గంజాయి సాగు చేస్తున్నారు. సిఐ అప్పయ్య ఆధ్వర్యంలో సోదాలు చేసి పరిశీలించారు. దాదాపు 70 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అక్రమంగా పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్న లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బంటు చంద్రప్పను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నటువంటి దర్గా దగ్గర ప్రకాష్, వెంకటయ్య, వెంకటేష్ మరియు సతీష్ అనే వాళ్ళ భూమిలో లక్ష్మీపల్లికి చెందినటువంటి బంటు చంద్రప్ప వ్యవసాయ భూమిని కౌలికి తీసుకొని చేస్తున్నాడు. అట్టి భూమిలో పత్తి మరియు కంది మిక్సింగ్ కొన్నిసార్లు పత్తి కొన్నిసార్లు కంది పంట వేసి అగ్రికల్చర్ పంటను వేసినాడు. అందులోనే ఒక సార్లో 170 నిషేధితమైన గంజాయి మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది.